అంటే శ్రీకాకుళంకి ఒక 30 కిలోమీటర్స్ దూరం శ్రీకూర్మం టెంపుల్కి అయితే వచ్చాను. సో ఇప్పుడు మీకు టెంపుల్ వ్యూ చూపిస్తాను, చూడాలి.
సో ఇక్కడ శ్రీకుర్మంలో కోలి వెనక భాగంలో అయితే ఒక అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. సో వాటి గురించి నేను ఇప్పుడు కాస్త చెప్తాను. చూడండి, మన మహావిష్ణు యొక్క 10 అవతారాల యొక్క విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టినారు. మొదటి అవతారం మత్స్య అవతారం, రెండవ అవతారం కూర్మ అవతారం, ప్రస్తుతానికి మనం అదే గోలుగైతే వచ్చాము, కూర్మ అవతారం గోలుగైతే వచ్చాము. మూడవ అవతారం వరాహ అవతారం, నాలుగవ అవతారం నరసింహ అవతారం, ఐదవ అవతారం వామన అవతారం, ఆరవ అవతారం పరశురామ అవతారం, ఏడవ అవతారం రామ అవతారం శ్రీరాముడు, ఎనిమిదవ అవతారం బలరామ అవతారం, తొమ్మిదవ అవతారం కృష్ణ అవతారం శ్రీకృష్ణుడు, పదవ అవతారం కల్కి అవతారం. మొత్తం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు 10. సో ఈ 10 అవతారాల యొక్క విగ్రహాలు అయితే కోలు వెనక భావంలో పెట్టినారు. ప్రతి అవతారం ఇంతలుగా డీటెయిల్గా అయితే